మంత్రి నియోజకవర్గ కాంగ్రెస్ మహాకూటమి అభ్యర్థి దుద్దిల శ్రీధర్ బాబు ఎన్నికల ప్రచారంలో భాగంగా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు శ్రీధర్ బాబుకు మద్దతుగా సినీ నటి మాజీ ఎంపీ విజయశాంతి హాజరయ్యారు. ఈ సందర్భంగా విజయశాంతి మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క హామీలు కూడా నెరవేర్చలేదని, కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే తెలంగాణ అభివృద్ధికి కృషి చేస్తామని తెలియజేశారు. ప్రచార కమిటీ కో కన్వీనర్ గా ఉన్న రాములమ్మ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నా. కాంగ్రెస్ ముఖ్య నాయకులకు అభ్యర్థిగా పోటీ చేస్తున్న స్పీకర్ బాబు గారికి వారి నాన్నగారు గారికి టీడీపీ ముఖ్య నాయకులకి సిపిఐ నాయకులకి కదన్ బొమ్మారు వారికి ప్రజాకూటమి కార్యకర్తలకి కాంగ్రెస్ కార్యకర్తలకి మీడియా సోదరులకి నా ఎదురుగుండ నిలబడ్డా మహబూబ్ నగర్ లో శక్తిపీఠం జోగులాంబ అమ్మవారి దర్శనం చేసుకుని ప్రచారాన్ని మొదలు పెట్టాను. ఇవాళ మంత్రిలో లక్ష్మీమాతని దర్శనం చేసుకుని కానీ 20 ఏళ్ల పోరాటం నా కళ, నేను ఊహించుకున్న తెలంగాణ అది మాట లేదు, నేను చూస్తున్న తెలంగాణ కాదు, ఆ తెలంగాణ వేరు. 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు అభివృద్ధి చెందాలి. కేసీఆర్ గారు ఏదో చేస్తాడు అని నేను ఎదురు చూశాను. పథకాలు మాత్రం గొప్పగా ఉన్నాయి. మహిళల పథకాలు కావచ్చు, యువకుల పథకాలు కావచ్చు, రైతులకి నాకు చిన్నకి అమ్మా బాగున్నారా ఏమంటారు ఈ ప్రభుత్వం నాకు ఏమి బాగు కనీసం నవ్వడానికి నాకు చెల్లెలు బాధపడతారు, భయపడతారు. ఎందుకంటే ఎక్కడి నుంచి ఏ మూల నుంచి కేసులు పడతారు, పడతారు, హింసిస్తారని ఆ భయపడతారు నాకు చెల్లెలు. అవి స్ఫూర్తుంది, గురుకుంటాం, ముందుకు వస్తుంది, గెలుస్తుంది. మీ తీవ్రతో మీరు కోరుకుంటారు కాబట్టి కాంగ్రెస్ మళ్ళీ అధికారంలో వస్తుంది. ఎక్కడ ఏ సమయం చూస్తున్నా కాంగ్రెస్ కాంగ్రెస్ కాంగ్రెస్. నేను ఎన్ని జిల్లాలకు వెళ్ళాను, అందరూ కాంగ్రెస్ 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 అంటారు. ప్రజలు పెద్ద పెద్ద ఎత్తున ఇవాళ చూడండి, ఇంకా వస్తున్నారు 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 వస్తున్నారు. జాతర కాదు, అర్థమైపోతుంది ఉత్సాహం, అర్థమైపోతుంది కాంగ్రెస్ గెలవబోతుంది మీ తీవ్రతో. కాబట్టి ప్రజలారా, ఈ యొక్క వారం ఓటి పట్టని ఏదైతే చనిపోతుందో మన తెలంగాణకు అది వెళ్ళిపోతుంది. ఒక వెలుగు చిగురించినట్టు ఒక అందం జరగబోతుంది, అద్భుతం జరుగుతుంది అని కూడా తెలియజేసుకుంటున్నాం. మరి మహిళలకు సంవత్సరానికి 10 లక్షలు డ్వాక్రా మహిళల గ్రూపులకు ఇవ్వడం జరుగుతుంది. దాన్ని వడ్డీ కట్టుకోవాలి అక్కర్లేదు. మా కచేరీ చెప్తున్నా చాలా స్పష్టంగా చెప్తున్నాను, కేసీఆర్ అంటున్నారంట నేను తీసుకొచ్చే 14 పోతే కాంగ్రెస్ వాళ్ళు వస్తే వాళ్ళు ఇవ్వాల్సింది ఇవ్వరు, ఇలా మోసం చేస్తారంట. ఇంకా చివరి దాకా కూడా మాయమాటలు చెప్తారు, అబద్ధాలు చెప్తారు. ఈయన అబద్ధాల ముఖ్యమంత్రి, అబద్ధాలు మా ముఖ్యమంత్రి జీవితమైన మారు చివరి దాకా మారడు. అందుకే ఆయన ఏదైతే మాటలు చెప్తారో తీసి గడ్డి కోసం పడేది బయట మీరు చూస్తారు కాబట్టి, నిజం మీకు తెలుసు కాబట్టి. ఆ 10 లక్షలకి వడ్డీ మీరు కట్టుకోకలేదు, కాంగ్రెస్ కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం కాదు. అదేవిధంగా 100,000 రూపాయలు కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది మీ ఖర్చుల కోసం. మీరు వెనక్కివ్వాల్సిన అవసరమే లేదు. మీకు ఎవరికైనా జాగా ఉంటే వీళ్ళ కావచ్చు, అన్ని బాగున్నాయి. ఆలోచించడం వైకుంఠం చూపించి తెలంగాణ స్వరూపమే మారుస్తున్నాను అన్నట్టు చేశారు అన్న కేసీఆర్. కానీ ఈ 4-4 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంది, 18-20 గంటలు పనిచేయాల్సి ఉంది, పని చేయకుండా ఫామ్ హౌస్ లో కూర్చుంటారా ముఖ్యమంత్రి? చూపించు
ఇది నేనే చూసుకొస్తుంది, ఈ రాబోయే చూసుకొస్తుంది. నా ప్రజలు నిన్ను అడుగుతున్నాను కోసం చెయ్యి. ఆ రూపాయి డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యాన్ని కూడి చెయ్యి. ఇది మీ అర్థం తెలిసి మోసగారిని ఎంత మందిని నమ్మించి మోసం చేస్తాను, పక్కనున్న మా అందరికీ నిన్ను పడగొడిచావు. ఇది నీ నిజ స్వరూపాన్ని తెలుసుంటే నీతో కలిసి మేము ఉద్యమాలు చేసేవారు కాదు, యూనివర్సిటీ విద్యార్థులు నీతో ఉద్యమాలు చేసేవారు కాదు, ప్రజలు నీతో నడిచేవారు కాదు. మేము వేరే ఒక లీడర్ని ఎన్నుకునే వాళ్ళం, అందరితో కలిసి ముందుకెళ్ళాం. అలాంటిది ఇంత మోసం జరిగింది కాబట్టి ప్రజల్లారా ఏదో సారికి సిద్ధం కాండి. ఏ ఒక్క పథకం మీకు రాలేదు,